हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी कामाक्षिनी। ई रोज मन रेसीपी कलाकानी। कलाकानी स्वीट मनम पालु पच्चदार उंटे चालंडी, कम्मनैन कलाकानी स्वीट मनम इंट्लोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु। इप्पुडु इदि एला प्रिपेर चेसुकोवाली अनेदि वीडियोलो मनम चूसेद्दाम। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలండి। మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పాన్ మనం స్టవ్ పైన పెట్టే ముందు ఒకసారి వాష్ చేసుకొని పెట్టినట్లయితే, అంటే తడి పాన్ పెట్టినట్లయితే పాలు పొంగినప్పుడు అడుగు అంటకుండా ఉంటుందన్నమాట। అందుకోసం మనం తడి పెట్టినట్లయితే అడుగు బాగాన అంటుకోదండి। ఇప్పుడు మనం ఇలాగ స్టిక్ తో కలుపుతున్నట్లయితే పాలు పొంగు స్టార్ట్ అవుతుంది। ఇక పాలు పొంగు స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఒకసారి మళ్ళీ స్టిక్ తో మనం కలుపుకున్నట్లయితే పైకి పొంగకుండా అంతటతో స్టాప్ చేసేస్తుందన్నమాట। ఇప్పుడు చూడండి, పాలు పొంగు వస్తుంది కదా, ఇలా కలుపుకుంటూ ఉండడమే। ఇప్పుడు ఈ సైడ్స్ ఇదంతా ఎడ్జెస్ అంతా మనము పాలల్లోకి అనుకుంటూ కలుపుకోవాలి। ఇలా గనక మీరు కలుపుకోకుండా వదిలేసినట్లయితే మీకు సైడ్స్ మాడిపోయే ఛాన్స్ వస్తుందండి। అందుకోసమే మనం ఇలా కంటిన్యూషన్ గా 45 నిమిషస్ కలుపుకుంటూ ఉండాలి। మన సైడ్స్ మీగడ కడుతుంది కదా, అదంతా స్టిక్ తో అనేస్తూ పాలల్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి। ఇట్లా మనకి థిక్నెస్ రావడం కోసం ఒక 20 నిమిషస్ టైం తీసుకుంటుందండి ఇక్కడి నుంచి। అండ్ మళ్ళీ మనకి కోవా ప్రిపేర్ అవడం కోసం 45 నిమిషస్ టైం తీసుకుంటుంది। టోటలీ మనకి కోవా ప్రిపేర్ అవడం కోసం 45 నిమిషస్ అయితే పడుతుంది। కోవా ప్రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి పేషెన్స్ ఉండాల్సిందే అండి। కాకపోతే ఫైనల్ గా మనకి స్వీట్ వస్తుంది కదా, కోవా స్వీట్, ఆ టేస్ట్ చూసినప్పుడు మనకి కష్టం మొత్తం మర్చిపోతాం అన్నమాట। అంత టేస్టీగా ఉంటుంది చూడండి। ఇంకా పాల థిక్నెస్ అనేది స్టార్ట్ అయ్యింది। ఇప్పుడు మనము ఈ పాలకి, నేను తీసుకున్న పాలకి 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను। ఇప్పుడు నేను తీసుకున్న షుగర్ లో 1/2 కప్ ఫస్ట్ వేస్తానండి। 1 కప్ షుగర్ తీసుకున్నాను కదా, ఇందులో వచ్చి ఫస్ట్ 1/2 కప్ వేస్తాను। తర్వాత కొంచెం ఉంది కదా మిగిలింది, ఇది ఫైనల్లీ వేస్తాను। ఇప్పుడు ఈ షుగర్ ని పాలల్లోకి కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఈ షుగర్ బాగా మెల్ట్ అవ్వాలండి। ఈ వన్స్ మన షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకి పాల కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం yellowish గా వస్తుంది। పాలు చిక్కబడ్డాయి కదా, ఇప్పుడు మనకి చూడండి కోవా కూడా స్టార్ట్ అవుతుంది కొంచెం కొంచెము। ఈ అడుగంతా కోవా లాగా ఉండండి, మీకు స్టిక్ చూడండి మీకే అర్థమవుతుంది। ఇదిగోండి ఇట్లా కోవా లాగా వచ్చేస్తుంది। ఇట్లా మనం కలుపుతూ ఉండడమే ఒక 10 ఆర్ 15 నిమిషస్ కి మనకి కోవా రెడీ అయిపోతుంది ఇక్కడ।
మనకి మిల్క్ అనేది థిక్నెస్ స్టార్ట్ అయింది కదా, ఇది కండెన్స్డ్ మిల్క్ అండి. మీరు కండెన్స్డ్ మిల్క్ కావాలనుకుంటే ఇంతటితో స్టాప్ చేసేయచ్చు. ఒక టిన్తో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్లోకి లేకపోతే ఫ్రూట్స్ అన్నిటికీ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అండి కండెన్స్డ్ మిల్క్. కొన్ని స్వీట్స్లోకి డెజర్ట్స్లోకి మనకి కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయినట్టే ఇంతటితో స్టాప్ చేసేసేయండి. మీకు కండెన్స్డ్ మిల్క్ కావాలంటే ఇంకా ఇక్కడ నుంచి మనకు ఒక 5 మినిట్స్లో కోవా కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది చాలా చాలా లేటు, బట్ ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ కష్టం మొత్తం మనం మర్చిపోయి హ్యాపీగా తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి స్వీట్స్లో హైలైట్ స్వీట్ ఏది అంటే కలకని అని అనుకోవచ్చు. కాబట్టి మనం పేషెన్స్గా చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా హైజీనిక్గా తినేద్దాము. చూడండి మనకి కోవా కూడా రెడీ అయిపోయింది కదా, మీరు చూస్తున్నారు కదా కోవా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మనం ఒక 5 మినిట్స్ అండి. ఇప్పుడు నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీకు కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఫైనల్లీ లాస్ట్లో వేసేస్తున్నాను నెయ్యి. కానీ నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుందండి ఈ స్వీట్కి. నెయ్యి తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇలా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బట్ అసలు అయితే మామూలుగా ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఎక్కువ వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనకి కోవా అంతా దగ్గరకు వచ్చేస్తుంది. మీరు కేక్ కావాలంటే మిల్క్ కేక్ లాగా కావాలి అని అనుకుంటే నేను మీకు ఒక స్టేజ్ చూపిస్తాను. అంతటితో స్టాప్ చేసేసి ఒక టిన్లో కనుక వేసినట్టయితే మీకు కేక్ లాగా ప్రిపేర్ అవుతుంది. లేదు మీకు బర్ఫీ లాగా కావాలంటే ఇది ఫైనల్ దాకా ఉంచి మనం కోవా చేతితో పట్టుకున్నట్లయితే బాల్ లాగా ఫామ్ కావాలండి. అప్పుడు మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి బర్ఫీ లాగా వస్తుంది. నేను ఇప్పుడు వచ్చేసి ఇందులోకి చాక్లెట్ కలర్ వేస్తున్నాను. వేసి అంతా ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి బర్ఫీ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్ని చూడండి ఇది ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకొని కోవానంతా వేసేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలండి. దానికోసం ఒక స్టిక్తో అయినా లేకపోతే ప్యాచులతో అయినా మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ దీన్ని కనుక చల్లార్చినట్లయితే మనకి సెట్ అయిపోతుందండి, బర్ఫీలాగా వచ్చేస్తుంది. ఇదో చూసారు కదా, ఇప్పుడు ఇలా సెట్ అయిపోయిన తర్వాత దీనిపైన గార్నిష్ మీ ఇష్టం అండి. మీకు కావాలంటే సిల్వర్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే కాజు పెట్టచ్చు, లేకపోతే బాదంతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే కాజుతో ఇట్లా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన లైట్గా పీసెస్ లాగా కట్ చేసి వదిలేస్తున్నానండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనకి పీసెస్ లాగా వచ్చేస్తుంది. ఇలా మనం మార్క్ చేసుకొని వదిలేసినట్లయితే మనం ఫైనల్గా దీన్ని పీసెస్ కట్ చేసినప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ టేస్టీ కలాకని రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.